वेलकम टू माय चैनल। सो ई गुरु मी डिजिटल गुरु आई एम डी कृष्णा राव एज इट इज स्टेट रिसोर्स पर्सन एमपी यूपीएस मुत्यालगुडम कुसमंच मंडल खम्मम डिस्ट्रिक्ट। चिल्ड्रन प्लीज सब्सक्राइब माय चैनल फॉर अपडेट वीडियोस। Today, I am going to discuss about 5th class EVS, the second chapter, Agriculture Crops, second part. Already, the first part discussed in previous class. Now, I am going to discuss about second part of this lesson. That is agricultural equipments or tools. Agricultural equipments or tools. Equipment plays an important role in cultivation. Understand? So equipments means పనిముట్లన్నమాట, పరికరాలు. ఎక్విప్మెంట్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ కల్టివేషన్. ఓకే, ఎక్విప్మెంట్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ని ఇక్కడ పోషిస్తాయి కల్టివేషన్లో. సో లుక్ ఎట్ ద పిక్చర్స్ ఆఫ్ సమ్ టూల్స్ అండ్ మెషినరీ గివెన్ బిలో. ఇక్కడ చూడండి, పిక్చర్లో ఏమేమి టూల్స్ ఉన్నాయి. సో లుక్ ఎట్ దిస్ పిక్చర్. వాట్ ఇస్ దిస్? ప్లవ్. ప్లవ్ అంటే నాగలి అన్నమాట. ఓకే, ప్లవ్. సో హారో, హారో అంటే ఒక రకమైనటువంటి గుర్రు, గుంటకళ అంటే గుర్రు అంటాం, హారో. స్పేడ్ మీన్స్ తెలిసేది పార. సికిల్, సికిల్ మీన్స్ కొడవలి. క్రో బార్ గడ్డపార. సో ప్లాంటేషన్ మిషన్. చూడండి ఇక్కడ ఈ పిక్చర్లో నాటు వేసే యంత్రం అన్నమాట, ప్లాంటేషన్ మిషన్. డూ యూ ఎవర్ సీన్ అబౌట్ దిస్ మిషన్? ఎప్పుడైనా చూసారా ఇది? హ్యావ్ యూ ఎవర్ సీన్ దిస్ మిషన్? ఓకే, యూ హ్యావ్. యూ ఆస్క్ యువర్ పేరెంట్స్ ఆర్ ఫార్మర్స్ అబౌట్ దిస్ మిషన్. సో నౌడేస్ all in all villages we have to see about this. That is harvesting mission. Have you ever seen about this harvesting mission? Have you ever seen? ఇప్పుడు చూసారా హార్వెస్టింగ్ మిషన్, వరి కోత యంత్రం. అది పొలంలోకి వెళ్ళి వరి కోయడము, వెంటనే దాని నుంచి ప్యాడీ రావడం మనం గమనిస్తాం. హార్వెస్టింగ్ మిషన్ చూడండి ఒకసారి విలేజ్లో వచ్చినప్పుడు, వరి కోత కోసే సమయంలో మీకు కనిపిస్తుంటుంది. ప్రతి విలేజ్లో ఇవాళ హార్వెస్టింగ్ మిషన్ అనేది తప్పనిసరి అవుతుంది. సో నెక్స్ట్ ప్యాడీ కటింగ్ మిషన్. ఇది కూడా యాక్చువల్గా ఏంటంటే కలుపు తీసే యంత్రం. ఇది ప్యాడీ కటింగ్ మిషన్ కదా యాక్చువల్, ఇది కలుపు తీసే యంత్రం. వీడి కటింగ్ మిషన్ అని వచ్చి దీన్ని, ఇలాంటివి కూడా ఉంటాయి. సో నెక్స్ట్ చూడండి ఇక్కడ, ప్లవ్ వాజ్ యూజ్డ్ టు టిల్ ద ఫీల్డ్ ఇన్ ద పాస్ట్. ప్లవ్, ప్లవ్ అంటే నాగలి. ఓకేనా, వాజ్ యూజ్డ్ టు టిల్ ద ల్యాండ్. టిల్ అంటే దున్నడం. టిల్ ద ఫీల్డ్ ఇన్ ద పాస్ట్, పాస్ట్ అంటే గతంలో, మన గ్రాండ్ పేరెంట్స్ టైంలో, 50 ఇయర్స్ బ్యాక్ ఆర్ 30 ఇయర్స్ బ్యాక్ ఆల్ ద ఫార్మర్స్ యూజ్డ్ టు టిల్ ద ల్యాండ్ field in the past with a plow. So now tractors are used in land tilling. Nowadays meek andaru telusu land ni dunnadaniki andaru kuda, all farmers use it to tilling the land with the tractors. Nowadays
farm machineries is available for land preparation. So land preparation చేయడానికి మొత్తం మిషనరీ ఉందన్నమాట. ఒక ట్రాక్టర్ కి ప్లవ్, తర్వాత హారోస్, తర్వాత లెవెలింగ్ చేసేటివి, నాట్ వేసేది, డిఫరెంట్ టైప్ ఆఫ్ మిషనరీ అవైలబుల్ నవేడేస్ ఫర్ ల్యాండ్ ప్రిపరేషన్. నవేడేస్ ఫార్మ్ మిషనరీ ఈజ్ అవైలబుల్ ఫర్ ల్యాండ్ ప్రిపరేషన్. ప్లాంటింగ్ ఆఫ్ సీడ్లింగ్స్, ఇగో ఇది ప్లాంటింగ్ ఆఫ్ సీడ్లింగ్స్, వీడింగ్ అండ్ హార్వెస్టింగ్. సో వీడింగ్ కలుపు తీయడానికి అనమాట, వీడింగ్ అండ్ హార్వెస్టింగ్, దిస్ ఈస్ ద హార్వెస్టింగ్ మిషన్, హార్వెస్టింగ్ మిషన్, వీడింగ్ అండ్ హార్వెస్టింగ్, వీటి కోసం కూడా అన్ని యంత్రాలు ఉన్నాయన్నమాట. ద యూజ్ ఆఫ్ మిషనరీ, ద యూజ్ ఆఫ్ మిషనరీ హెల్ప్స్ ఫార్మర్స్ ఇన్ రెడ్యూసింగ్, రెడ్యూసింగ్ అంటే తగ్గించడం, ఎవరిని, మాన్యువల్ లేబర్, మాన్యువల్ లేబర్ అండ్ స్పీడింగ్ ఆఫ్ ద ప్రాసెస్ ఆఫ్ కల్టివేషన్. స్పీడింగ్ చేయడం అనమాట, ఫాస్ట్గా తొందరగా కల్టివేషన్ చేయడానికి, ఆ ప్రాసెస్ని స్పీడ్ చేయడానికి, కల్టివేషన్ ప్రాసెస్ని స్పీడ్ చేయడానికి మెషినరీస్ని యూజ్ చేస్తాం. సో గ్రూప్ వర్క్ ఈజ్ దేర్, ఈజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్ టు యూజ్ మెషినరీ ఫర్ కల్టివేషన్, గివ్ రీజన్స్. సో ఈజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్ టు యూజ్ మెషినరీ ఫర్ కల్టివేషన్, అంటే కల్టివేషన్లో మెషినరీస్ని యూజ్ చేయడం అనేది గుడ్డా బ్యాడా, ఎందుకు. సో గుడ్ అయితే ఎందుకు, బ్యాడ్ అయితే ఎందుకు. ఫర్ ఎగ్జాంపుల్ గుడ్ అనుకున్నాం, ఎందుకు, ఎందుకంటే సో ఇట్ రెడ్యూసింగ్ ద మాన్యువల్ లేబర్ అండ్ స్పీడ్ అప్ ద ప్రాసెస్ ఆఫ్ కల్టివేషన్. ఓకే, మాన్యువల్ లేబర్ తగ్గిస్తుంది, ప్రాసెస్ త్వరగా అయిపోద్ది అన్నమాట. అంటే మాన్యువల్ లేబర్ తోటి ఒక 10 డేస్ పడితే ఒక కల్టివేషన్ చేయడానికి ఒక ఎకరా, మెషినరీస్ తోటి 2 డేస్ అయిపోతుంది. సో అలాగా మరి బ్యాడ్ ఏంటి, వాట్ ఇస్ ద బ్యాడ్ అంటే, బ్యాడ్ మీన్స్ ఏంటంటే ఇప్పుడు మాన్యువల్ లేబర్ని రెడ్యూస్ చేస్తున్నారు కాబట్టి అక్కడ ఆ అగ్రికల్చర్ మీద డిపెండ్ అయ్యి జీవించే వాళ్ళు మాన్యువల్ లేబర్స్ ఉంటారు, అగ్రికల్చర్ లేబర్స్ ఉంటారు, అగ్రికల్చర్ వర్కర్స్ ఉంటారు. సో దే లాస్ దేర్ ఎంప్లాయ్మెంట్, వాళ్ళ యొక్క ఉపాధిని వాళ్ళు కోల్పోతారు. ఓకే, సో అలాగా కొంత లాస్ అవుతుంది. అదేవిధంగా ఖర్చు కూడా ఎక్కువ అనమాట, మెషినరీస్ తోటి చేయడం అనేది కూడా కొంత ఎక్స్పెన్సివ్ కూడా ఉంటుంది. సో ఫస్ట్ వన్ బ్యాడ్ మీన్స్ ఏంటంటే మాన్యువల్ లేబర్కి మనం ఎంప్లాయ్మెంట్ ఇవ్వలేకపోవటం అనమాట. అంటే వ్యవసాయం మీదనే ఆధారపడి వ్యవసాయ కూలీగా బతికేటటువంటి వాళ్ళకి మనం ఉపాధి కల్పించడం, ఎంప్లాయ్మెంట్ ఉండకపోవచ్చు అనేది ఒక రీజన్ చెప్పవచ్చు. సో డ్రా ద పిక్చర్స్ ఆఫ్ ద టూల్స్ దట్ ఫార్మర్స్ యూజ్ ఇన్ కల్టివేషన్. ఓకే, మీరు పిక్చర్స్ డ్రా చేయండి అగ్రికల్చర్లో ఏ టూల్స్ యూజ్ చేస్తారనేది. నెక్స్ట్ లిస్ట్ అవుట్ ద ఎక్విప్మెంట్స్ ఆర్ టూల్స్ దట్ ఫార్మర్స్ యూజ్డ్ ఇన్ ద పాస్ట్ అండ్ దోజ్ బీయింగ్ యూజ్డ్ ప్రజెంట్లీ. అంటే పాస్ట్ గతంలో, అంటే పాస్ట్ అంటే గతంలో ఎటువంటి టూల్స్ యూజ్ చేసేవాళ్ళు, ప్రజెంట్ ఎటువంటి టూల్స్ యూజ్ చేస్తున్నారు అనేది ఇక్కడ ఒక టేబుల్ ఇవ్వబడింది, ఆ టేబుల్లో మీరు రాయాలి. సో నేమ్ ఆఫ్ ద అగ్రికల్చర్ యాక్టివిటీ, అంటే అగ్రికల్చర్ యాక్టివిటీ ఏంటి, దానికి ఏం ఎక్విప్మెంట్స్ టూల్స్ యూజ్ చేసేవాళ్ళు ఇన్ ద పాస్ట్ ఇన్ ద ప్రజెంట్. ఓకే, నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ వన్ డన్ ఫర్ యూ. సో ఫ్లవింగ్ మీన్స్ నేలను దున్నడం కదా. సో ఇన్ ద పాస్ట్ ఏం యూజ్ చేసేవాళ్ళు, ఫ్లవ్స్, నాగలి. ఎట్ ప్రజెంట్, సో ఇన్ ద ప్రజెంట్ ట్రాక్టర్స్ యూజ్ చేస్తున్నారు. సో లెవెలింగ్ని యూజ్ చేయడం కోసం, అంటే లెవెలింగ్ యాక్టివిటీకి పాస్ట్ టెన్స్లో, అంటే గతంలో ఏమి యూజ్ చేసేవాళ్ళు, ప్రజెంట్ ఏమి యూజ్ చేస్తున్నారు. సో సోయింగ్ సీడ్స్ ఆర్ ప్లాంటింగ్ సీడ్లింగ్స్, విత్తనాలు వేయడం కానీ నాటు వేయడం కానీ గతంలో ఎట్లా యూజ్ చేసేవారంటే, గతంలో మాన్యువల్ లేబర్ తోటి యూజ్ చేసేవాళ్ళు, ప్రజెంట్ దేంతో చేస్తున్నారంటే మిషనరీస్. సో డ్రాయింగ్ వాటర్ ఫ్రమ్ బోర్వెల్ వెల్, సో వాటర్ ఎలా వస్తుంది, ఇన్ ద పాస్ట్
ఇన్ ద ప్రజెంట్ వీడింగ్ అండ్ హార్వెస్టింగ్. వీడింగ్ హార్వెస్టింగ్ ఎలా చేసేవాళ్ళు అంటే కలుపు తీయటం, పంట కోయడం, ఇంత గతంలో ఎట్లా ఉండేది ఇన్ ద పాస్ట్? మిషనరీస్ ఉన్నాయా, మాన్యువల్ లేబరా? సో ఇక్కడ మ్యాక్సిమం మాన్యువల్ లేబర్ వస్తుంది, ఇక్కడ మిషనరీస్ వస్తాయి. సో వీడింగ్, వీడి కటింగ్ మిషన్, హార్వెస్టింగ్ మిషన్ అనేది ఇక్కడ మనం రాయచ్చు. సో ఇది అబౌట్ ఇంప్లిమెంట్స్. ఓకే, సో నెక్స్ట్ ఇన్ ద నెక్స్ట్ చాప్టర్ అండ్ ద నెక్స్ట్ పీరియడ్ ఐ విల్ టేక్ అనదర్ పార్ట్, దట్ ఈస్ సీడ్స్. ఓకే.